హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈరోజైతే మా మేడం గారి ఇంట్లో కృష్ణాష్టమి పూజ అన్నమాట. మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. చూడండి ఎంత బాగా చేశారో. నైజీరియాలో ఇంత బాగా చేయడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఫారిన్ కంట్రీస్లో కూడా ఇంత బాగా చేస్తారని చెప్పేసి నాకైతే చాలా అనిపించింది. బట్ మా మేడం అయితే చాలా బాగా చేస్తారండి. ప్రతి ఒక్క పూజ మర్చిపోకుండా అస్సలు అంత బాగా చేస్తారనమాట. నాకైతే కృష్ణయ్య అడుగులు అయితే బాగా నచ్చాయండి. చూడండి కృష్ణయ్య లోపలికి వచ్చినట్టు ఎలా వేశారు. ఈ ముగ్గు కూడా చాలా బాగుంది కదా. స్టెప్స్ మొత్తము కృష్ణయ్య లోపల ఇంట్లోకి వచ్చినట్టు ఇలా వేశారు. చూడండి ఎంత బాగా వేశారు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. డెకరేషన్ అయితే చూడండి ఎంత బాగా చేశారు మా మేడం గారు. అసలు ఈ పూజ అనే కాదండి, ప్రతి ఒక్క పూజ ఇలాగే చేస్తారు. Thank you.
ఫ్లవర్ డెకరేషన్ అయితే చూడండి ఎంత బాగా చేశారో, రకరకాల ఫ్లవర్స్ అయితే చేస్తారన్నమాట. చూడండి మీరు కూడా ఎంత బాగా చేశారు కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. దేవుడికి ప్రసాదం చూడండి ఎన్ని రకాలు పెట్టున్నారో, 180 రకాలండి ప్రసాదము. ఇక్కడ ఇటు స్వీట్స్ నుండి హాట్స్ వరకు ప్రతి ఒక్క ఐటమ్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి దేవుడికి ఎన్ని రకాలతో ప్రసాదం పెట్టడం. ఇండియాలో ఉండేవాళ్ళు కూడా ఎంత బాగా చేసి ఉండరు నాకు తెలిసినంత వరకు. ఇంతటితో పూజ అయితే కంప్లీట్ అవ్వడానికి వస్తే వచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా ఈ పూజ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఫారెన్ కంట్రీస్లో ఉంటే ఇంత బాగా చేస్తారు అనుకోలేదు నేను. చూడండి ఎంత బాగా చేశారు. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోమాకండి. బై బై. కృష్ణ గోపాల కృష్ణ.